జై 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 గణేష జై 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 దండాలయ్య ఉండాలయ్య దయ్యం చెయ్య దేవ నీ అండా దండా ఉండాలయ్య చూపించయ్య త్రోవ హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్ వెల్కమ్ టు అలీతో సరదాగా మీకు ఈటీవీ ప్రేక్షకులందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మట్టి వినాయకుడిని వాడండి హరివరణాన్ని కాపాడండి మీకు గెల్లటం ఇష్టం నాకు గెలించుకోవడం ఇష్టం నీకు నవ్వడం ఇష్టం నాకు మిమ్మల్ని నవ్వించడం ఇష్టం నీకు చూడడం ఇష్టం వారానికి ఒకసారి సెలబ్రిటీని తీసుకురావడం నాకు ఇష్టం లెట్స్ స్టార్ట్ అలీతో సరదాగా ఈరోజు సీనియర్ మోస్ట్ నటులు మన ముందుకి అంటే ఆయన నటులే కాదు రైటర్ డైరెక్టర్ మేబీ ప్రొడ్యూసర్ కూడా అనుకుంటాను ఆయన వచ్చిన తర్వాత మనం ఏంటో మ్యాటర్ ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం మరి ఆయన పిలిచేద్దాం లెట్స్ వెల్కమ్ అతని పెన్ను నుండి వచ్చే ప్రతి మాట మిద్య తరగతికి మధ్య తరగతికి అద్దె తరగతికి ఎదురైన అనుభవాలే ప్రతి మనిషి ఇదే సాగరాలే అదే ఆయన మాటల్లో ఉన్న మత్తు ఆయన మాటలు చేసే గమ్మత్తు అలా ఆయన మాటలతోనే కాదు ఆయన నటనతో కూడా అన్ని తరగతుల వాళ్లని మురిపించారు ప్లీజ్ వెల్కమ్ ఎల్బి శ్రీరామ్ గుడ్ ఈవినింగ్ ఎల్బి శ్రీరామ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పండి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఎల్బి శ్రీరామ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పండి 300 సార్లా ఏ పడిపోద్ది మరి అన్ని సార్లు చెప్పించుకున్న ఆది సినిమాలు గుర్తుందా అదే అంటాడు 300 సార్ ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు ఈటీవీ ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు ఈ పండగ రోజున ఎలాగా ఇద్దరు కమెడియన్లు కూర్చొని మాట్లాడుకోవడం అందరికీ ఆనందంగా ఉంటుందని ఆశిస్తున్నాను ఉండాలని కోరుకుంటున్నాను ఎల్బి శ్రీరామ్ అంటే మీ ఫుల్ నేమ్ అలాగే చెప్పండి లంక భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి జనరల్గా కాంట్రవర్సీకి దూరంగా ఉంటారు మీరేంటి కాంట్రవర్సీ బాడీలో పెట్టుకుని తిరుగుతున్నారు ఏం పెట్టుకున్నారు పేర్లో లంక భద్రాద్రి శ్రీరామ్ లంకలో రాముడు ఏంటి జోక్గా చెప్పాలంటే లంకను జయించిన రాముడు లంక కోసం పుట్టిన రాముడు లంకని తాట తీయడానికి ఇలా ఏదో అనుకుని సిన్సియర్గా చెప్పాలంటే లంక అనేది ఒక ఇంటి పేరు ఈ మన గోదావరి కృష్ణ వాటి పక్కన లంకల్లో ఉండేవి లంకలు పెద్ద లంక చిన్న లంక ఆ లంక ఈ లంక అలా లంకలు అన్ని వర్ణాల్లోనే అట్లా వస్తుంటాయి ఆ లంక ఇంటి పేరు అందులో పుట్టాను మరి నేను ఓకే ఏడుగురు అన్నదమ్ములు ఏడుగురు దేవుళ్ళ పేరు పెట్టాలి నాకు రాముడు నా కోటకి రాముడు వచ్చింది శ్రీరామచంద్రమూర్తి అని మా నాన్నగారు పెట్టారు మిగతా భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి భద్రాచల మిగతా వాళ్ళు మిగతా వాళ్ళ పేరు ఏంటి సూర్యనారాయణ మూర్తి సత్యనారాయణ మూర్తి అన్నపూర్ణ శర్మ విశ్వేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామయాజులు పెద్ద రామకృష్ణ శాస్త్రి ఇట్లా స్వామి కరెక్ట్ గా మీ వాట రాముడు వచ్చాడు నా కోట వాట ఇలా వచ్చింది ఏవరు సొంత మేదునూరు అని కోనసీమ 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 వేద పండితులకి అయితేనే కొబ్బరి తోట మన ఆంధ్ర కేరళ అంటారు కోనసీమ కొబ్బరి చెట్లు కాటన్ దొరగారి పుణ్యవాణి అవన్నీ సస్యశ్యామలమైన నదీ జలాలతో అట్లా సస్యశ్యామలంగా ఉంటుంది ఆ పంటల మధ్యలో పొలాల మధ్యలో మాది ఒక అగ్రహారం 5 అగ్రహారం మా ఊరు జమీందారు గారు వేద పండితులకి ఒక 5 సెలెక్ట్ చేసుకుని అందులో బెస్ట్ పండితుడిగా ఫస్ట్ హౌస్ మా ఫాదర్కి ఇచ్చి మిగతా 4 ఇంకా ఎక్కడనో సెలెక్ట్ చేసుకొచ్చి ఇచ్చి మేము అంతకుముందు ఆ ఊళ్ళోనే ఉండేవాళ్ళం ఆ ఊరు నుంచి ఇక్కడికి నిజంగానే దేశానికి లంకలాగా అగ్రహారం దాన్ని అటాచ్డ్ కింద ఉంటుందన్నమాట అగ్రహారం అంటే అగ్రంగా ఎత్తున ఉండే హారం అలాంటి అగ్రహారం గొడుగు ఎలా ఉంది గొడుగు గొడుగు నన్ను చాలా మంది అడుగుతారు ఏంటాలి నువ్వు ఎల్బి శ్రీరామ్ గారిది గొడుగు కొట్టేశావంట కదా గొడుగు కొట్టేశానా గొడుగుని కాపాడానా ఇప్పుడు చెప్పాలి ఇప్పుడు మీరు వినండి మీరు చెప్పండి కొట్టేశానా కాపాడా ఏంటో చెప్పండి
ఇరవై రోజులు యూరప్లో జయం మన దగ్గర షూటింగ్ అప్పుడు ఇరవై రోజుల ఇదిలో రోజుకు ఒక కంట్రీ తిప్పుతూ ఉండేవారు మమ్మల్ని ఒక పెద్ద ఏసీ బస్ వేసి సాయంత్రం ఇంకో దేశానికి అక్కడ షూటింగ్ మళ్ళీ ఆ సాయంత్రం ఇంకో ఊరికి అలా తిప్పుతూ ఉండేవారు మొదటి రోజు రెండో రోజు నాకు తెలిసి నాకు ఎక్కడికైనా బయటకు వెళ్తే ఈ క్యాజినోలు వాటికి నాకు రావు నాకు ఇంట్రెస్ట్ ఉండదు డబ్బులు పోతాయని తెలుసు ఎందుకు పోగొట్టుకోవడం విదేశంలో పరువు తక్కువ అని నేను ఇలా 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 వెళ్ళిపోయి ఏమైనా వింత వస్తువు ఏమైనా దొరుకుతుందా అని సెర్చ్ చేస్తుంటాను మాల్స్కి అక్కడికి వెళ్ళి అది మన దేశంలో దొరికేది అయితే నాకు ఇష్టం ఉండదు అంత దూరం వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తెచ్చేవని గుర్తుగా ఉండాలి కదా అలా వెతుకులాట్లో వెతకకుండానే నాకు గొడుగు కనిపించేసింది షూటింగ్లో అలా షార్ట్ చెప్తున్నారు అక్కడ ఏదో గొడుగు మీద దృష్టి పడింది అది బాగుందన్నమాట అంటే రియలిస్టిక్గా ఒక ఇదివరకు పాత రోజుల్లో చెక్క కా ఇది కర్ర అది ఉంటుంది అలాంటిది చాలా ముచ్చటగా ఉంది గ్రీన్ కలర్ కొన్నది కొన్న తర్వాత చేసిన తప్పు ఏంటంటే చివరి రోజు కొనుక్కుంటాడు ఎవడైనా నేను మొదటి రోజు కొనేసాను అందరూ నన్ను చూసి నవ్వేవారు బ్రహ్మానందం గారు ఈయన వీళ్ళందరూ నేను ఇంత పెద్ద పెట్టి పట్టుకుని వెళ్ళేవాడిని ముందుగా ప్రతి ఊళ్ళో బస్సులో దిగాలి అంటే ఈ 20 మంది ఆర్టిస్టులతో కంటే ముందు నా పెట్టి దిగాలన్నమాట నా పెట్టి ఎక్కించాలి నా పెట్టి దిగాలి ఏంటంటే అందులో బనేళ్ళు బియ్యా బీచెత్త చెదారు అన్నీ ఉంటాయి ఎవడైనా ఇక్కడి నుంచి పట్టుకొచ్చి కొన్ని పట్టుకెళ్తాడు నువ్వేంటి అక్కడి నుంచి పట్టుకొచ్చేవని జోక్ చేస్తుంటారు అలాగే ఇది కొన్నాను కొన్న తర్వాత రోజు దీన్ని కాపాడుకోవడం ఒక పని నాకు షూటింగ్ అంటే ఇది పెద్ద షూటింగ్ అనమాట చివరికి ఎక్కడికో ఎక్కడో అక్కడ మర్చిపోతుండేవాడు మర్చిపోయేటప్పటికి అయ్యో ఏంటి ఏంటి డల్గా ఉన్నావు యూరప్ వచ్చి ఇంత డల్గా ఉన్నావు ఏంటో అంటే గొడుగు కొన్నాను పోగొట్టుకున్నాను ఇదా అని నేను తీసి ఇచ్చేవాడు ఏంటి ఇంకా నాకు ఏమంటే ప్రాణం పోయి మళ్ళీ వెనక్కి వచ్చేసినట్టే థ్యాంక్ యూ అలి అది అందులో థ్యాంక్ యూ అని అంటుంటారు అలాగా మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ అక్కడ పోగొట్టుకునేవాడిని మళ్ళీ డల్గా కూర్చుంటే నువ్వు డల్గా ఎందుకు కూర్చున్నావో నాకు తెలుసు ఇదా అనేవాడు ఇది బాబు దేవుడు వాలి నువ్వు నిజంగా అసలు ఏంటిది నా దౌర్భాగ్యం ఏంటి అసలు నాకు ఈ గొడుగు మీద ఇంత మోజు ఏంటి అది నేను మర్చిపోవడం ఏంటి నువ్వు కాపాడడం ఏంటి ఇలా మొత్తం 20 ఏళ్ళు అలా తిరిగింది చివరికి అమ్మాయ ఇండియా వచ్చేసాం నా గొడుగు నేను తెచ్చుకున్నాను ఇంటికి వచ్చి చూస్తే గొడుగు లేదు ఊరి నాయన ఇదేమిటి ఇది దేశాలన్నీ తిరిగి చివరికి ఇంటి దగ్గర మురుగుంటలో పడి పోయినట్టు చచ్చిపోయినట్టుగా ఇన్ని దేశాలు ఈ గొడుగు గెలిచి వచ్చింది ఎక్కడ పోగొట్టుకున్నాను ఏంటి అనుకుంటే అల్బే నీ గొడుగు పోయిందా కింద మా డ్రైవర్ ఉన్నాడు చూడు గొడుగు పట్టుకున్నాను ఎవరైనా ఇండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా గొడుగును కాపాడి నాకు పట్టుకొచ్చాడంటే ఏమనుకోవాలి నేను ఇంకా అసలు అంతకంటే దేవుడు ఉంటాడా అసలు ఇంత దేవుడు ఎందుకు అయిపోయాడని ఆలోచించగా చూస్తే అసలు ఇన్నిసార్లు ఎలాగ నాది గొడుగు పోతుంది ఇంత ప్రియమైంది పోయింది ఇన్నిసార్లు ఎలా కాపాడగలుగుతాడు ఒకే మనిషి 20 మంది కమెడియన్లు ఉండగా ఆలోచిస్తే దుర్బుద్ధి పుట్టింది నాకు ఇది కావాలని తీసేయడం నన్ను ఏడిపించడానికి నిజంగా పోయిందా ఇప్పటికీ పజిల్ నాకు మీరు చెప్పండి దొబ్బేసాడా నేను కొట్టేశానా కాపాడానా గెస్ట్ మీకు ఆయన ఎప్పుడు ఉంటాడో నేను కొత్తగా వచ్చాను నన్ను సపోర్ట్ చేయాలి మీరు కొట్టేసి కాపాడాడు నిజం ఏంటంటే అది ఎప్పుడు చూసినా అది షార్ట్ గ్యాప్ లో దానిలో పట్టుకొని కూర్చొని ఆ మొత్తం యూరోప్ అంతలా చూసేవి అది ఎప్పుడు అది ఇండియాకి వచ్చేటప్పుడు అంటే వాస్తవంగా చెప్పాలంటే నిద్ర ఉండదు అలా నిద్రలో ఉంటాం బ్యాగ్ తీసుకుంటాం తప్ప గొడుగు తీసుకునే ఆలోచన లేదు పైకి ఏంటంటే వాళ్ళు లగేజ్ లేనివ్వరు అది ఇరిగిపోతుంది వేస్ట్ అంటారు ఈయన హ్యాండ్ లగేజ్ కాదని హ్యాండ్ లగేజ్లో పెట్టుకున్నాడు ఆయన దిగిపోయాడు నేను దిగి షూట్ కేసు తీస్తుంటే గొడుగు తీసుకోలేదు ఏంటి ఎల్పి దిగిపోయాడు మా పెట్టాడు పని అనుకొని మళ్ళీ గొడుగు తీసుకుని ఎల్పి నీ గొడుగు ఏదన్నాను బయట పట్టుకోండి ఇవ్వ తెచ్చా అలాగా ఆల్మోస్ట్ హైదరాబాద్ వరకు ఇదే నా పని నా సామాన్ కోసం కాదు ఆయన గుర్తుకోదు ఎల్బి శ్రీరామ్ రైటర్ డైరెక్టర్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఇంకా ఏమున్నాయి క్వాలిటీస్ ఇంకా 24 క్రాఫ్ట్లో 4 లేవేమో మిగతా 20 ఉన్నాయి ఓహో నాకు తెలుసు కదా అవసరమైతే కుట్టు పని కూడా చేసేస్తాను కాస్ట్యూమ్స్ కూడా చేసేసుకోవాలి అవునా అంటే మరి ఏం చేస్తాం ఓకే చిన్న అత్రేపురం పోతరేకులు అంత దుకాణం ఇది ఇందులోనే అన్నీ చేసుకోవాలి అచ్చా చిన్నప్పటి నుంచి ఒక కళ మిమ్మల్ని తెగ వేధించేదంటే ఏంటి ఆ కళ ఏంటి కళ ఎవరు వచ్చేవాడు ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటుంది అసలు ఈ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఎవరు వచ్చేవాడు జ్యోతిలక్ష్మి జయమాలిని ఇలా ఒక కళ చాలాసార్లు వచ్చేది ఏంటంటే నేను స్కూల్లో బెస్ట్ స్టూడెంట్ని హై స్కూల్లో కాలేజీకి వెళ్ళాక స్టైల్స్ పెరిగి పోయింది ఇది ఎలాగొచ్చాను
హై స్కూల్ వరకు నేను స్కూల్ ఫస్ట్ చదువులు, ఇంకా నా అంత బుద్ధిమంతుడు లేడు, నా అంత స్టైలిష్ మనిషి లేడు, ఎలా ఇంకా అన్ని వక్తృత్వం దగ్గర అన్నిటికీ మనమే సగం ప్రైజులు 300. అలాంటి అక్కడ నన్ను లంక భద్రాద్రి శ్రీరామ చంద్రమూర్తిలో నన్ను భద్రాద్రి అని పిలిచేవారు. ఈ ఎల్బి శ్రీరామ్ అని నేను పెట్టుకున్న పేరేది, షార్ట్గా ఉండాలని. బీలో బీని వాడేవారు వాళ్ళు భద్రాద్రి అని. భద్రాద్రి ఇలాగన్నీ అలా ఉండే. నాకు విచిత్రమైన కాలం ఏమొచ్చేది అంటే ఎందుకు అన్నిసార్లు వచ్చేదో తెలియదు. నేను 6th class 7th class ఫస్ట్ సెకండ్ ఫోర్ అలా చదువుతుండగా చచ్చిపోయింది నేను సడన్గా కళ్ళో. చచ్చిపోతే పిల్లలందరికీ పండగ అనమాట, భద్రాద్రి చచ్చిపోయాడు, భద్రాద్రి చచ్చిపోయాడు అని ఇంకా పాడి కట్టేసి వాళ్ళే ఊరంతా భద్రాద్రికి చేయి, భద్రాద్రికి చేయి, పువ్వులు ఇవేవేవో చల్లేసి ఊరంతా ఊరేగింపు చేసి మా ఇంటికి తీసుకొచ్చేవారు. మా ఇంటికి తీసుకొచ్చాక నేను పాడమించి లేచి ఇంట్లోకి వెళ్ళి అందరినీ పలకరించి ఇలా నేను పోయాను వెళ్ళిపోతున్నాను ఫేర్వెల్ నాకు నేనే చెప్పుకోవడం అనమాట, ఏదో రిటైర్ అయినట్టుగా ఉద్యోగంలో. ఓ చచ్చిపోయానని వెళ్ళిపోయాక ఇంకా లాస్ట్ సెంటిమెంట్ సీన్ ఏంటంటే మా అమ్మతోటి, మా అమ్మ దగ్గర వెళ్ళనిచ్చేది కాదు, కూర్చోరా వెళ్ళిపోతే ఎలాగరా అప్పుడేనో కూర్చుంటాను కానీ మరి ఇంక 5 నిమిషాలే కూర్చోవాలి, అంతకంటే ఒప్పుకోరు వాళ్ళు గొడవ పెట్టేస్తారు. వీళ్ళు చచ్చిపోయింది వీళ్ళ కోసం అనమాట గొడవ పెట్టేస్తారు. అంటే ఏంట్రా ఇలాగ వెళ్ళిపోయో 4 రోజులు అందులో చాలా బాగుందిలో అంటాను. అమ్మగారు పైగా ఏ అప్పుడే వెళ్ళిపోయారు అంత తొందర ఏంటి 4 రోజులు ఉండి వెళ్ళచ్చు కదా అంటాడు. అలాగ మా అమ్మ కూడా 4 రోజులు ఉండిపోవచ్చు కదా అప్పుడే పోయేమేంటి అన్నట్టు బాధపడేది. రియల్ కళలు రియల్గా ఉంటాయి కాబట్టి కన్నీళ్లు తుడిచేసుకుని ఇవన్నీ చేసి ఇంకా చివరికి ఇది ఇలా ఇలా ఏవో టాపిక్లు పాతవి చెప్పి ఆ రోజు నువ్వు అన్నం తినలేదు ఈ రోజు ఇది ఇవన్నీ ఎకరు పెట్టేది. అక్కడ వాళ్ళు గొడవ పెట్టారు, భద్రాద్రి రావాలి టైం లేదు, చాలా ఎంతసేపు తీసుకోకూడదు, ఇంట్లో చాలా కార్యక్రమం ఉంది, ఇంకా దింపుడుకి వెళ్ళాలి ఇవన్నీ ఉన్నాయి, రా రా అందువారు అమ్మ వస్తానే అని ఇంకా అక్కడ నుంచి సెంటిమెంట్ సేను ఆర్ఆర్ వెనకాల వెళ్ళడం, అక్కడికి వెళ్ళే మళ్ళీ దాని మీద పడుకోవడం, మళ్ళీ అందరు లేపేయడం, భద్రాద్రికి జయ భద్రాద్రికి జయ అంటూ పోతుంది. పొద్దున్న లేచి చూస్తే ఇదేంటి నేను బతుకున్నాను, రాత్రి కాల అంటే తమాషాగా వచ్చింది అనుకోండి. అది ఎందుకు ఇంచుమించు నెలకోసారి వచ్చేది అలా అలా వచ్చేది. ఓ జనరల్గా చిన్నప్పుడు మనం స్కూల్ డ్రెస్ వేసుకుని వెళ్తాం, కొంచెం పెద్ద అయిన తర్వాత మీరు వేసుకున్న డ్రెస్లో వేసుకుని వెళ్తాం. ఈయన ఈ మధ్యకాలంలో స్కూల్ డ్రెస్ వేసుకుని స్కూల్కి వెళ్ళాడు మళ్ళీ. ఏంటది స్కూల్ డ్రెస్ కదేంటి? ఎందుకు వెళ్ళొచ్చు అట్లాగా? షూటింగ్ అంటే ఒక యాక్టర్ ఆ డ్రెస్ వేసుకొస్తే షూటింగ్ అనుకుంటారు కదా. కరెక్ట్. అంతే చివరికి అలాగే అయింది. మా స్కూల్ పెట్టి 50 ఏళ్ళు అయింది. ఓకే. ఇప్పటికి 4 ఏళ్ల క్రితంకి 1965లో పెట్టారు, 2015కి 50 ఏళ్ళు. ఓకే. స్వర్ణోత్సవాలను చేశారు. ఆ స్వర్ణోత్సవాలకి నువ్వు ఇక్కడ చదువుకున్నావు, నువ్వు రైటరు యాక్టర్ ఇవన్నీ నీకు టేస్ట్ ఉంది, నీకు నాలెడ్జ్ ఉంది, ఫంక్షన్ గ్రాండ్గా ఎలా చేయొచ్చు కొన్ని టిప్స్ కావాలి మా కానీ మా నెలకోసారి పిలుస్తూ ఉండేవారు, మీటింగ్ పెట్టేవారు, అడుగుతూ ఉండేవారు, నేను ఏదో చెప్తూ ఉండేవాడిని. అలా నేను చెప్పిన 20 15 ఏవో ఉన్నాయి ఎలా ఉంటే బాగుంటుంది అనేది. ఓకే. అవి ఏమి కారణాల వల్ల జరగలేదు కానీ అంటే నేను ఎక్కడి నుంచి అంతా చెప్పాలి, వాళ్ళు అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. అందులో ప్రముఖంగా నేను చెప్పింది ఏంటంటే 50 ఏళ్ళలో చదువుకున్న వాళ్ళు ఎవరైతేనే చదువుకుని వెళ్ళిపోయిన వాళ్ళు 5000 మంది ఉన్నారు. ఈ 5000 మంది వాళ్ళు బాగున్నావా అనేవాడు కూడా స్కూల్ యూనిఫామ్ వేసుకుని రావాలి అందరూ. ఓహో 5000 మంది యూనిఫామ్ వేసుకుని రావాలి. బాబా ఈ థాట్ ఏంటి, అసలు ఎవరికి రాదు ఇది నీకు వచ్చింది అన్నారు, ఆహా ఓహో అన్నారు. ఇంకా నేను 5000 మందికి డ్రెస్ కుట్టించాలంటే ఎక్కడ కుట్టించాలి? యూనిఫామ్ అది, ఎవరికి ఇష్టం వచ్చింది వాడు కుట్టించుకోకూడదు. అచ్చా. అంతమంది టైలర్లు ఎక్కడ ఉంటారు, ఆ గొడ్డ ఏంటి, ఆ బట్ట ఏంటి, ఇవన్నీ అని ఎంక్వైరీ చేస్తున్నాను. ఏమన్నా బట్ట కొన్నారా, అసలు ఎన్ని సైజులు ఎట్లాగా ఇవన్నీ అని. మంచి వ్యాపారం దొరికింది. బట్ట లేదు ఏం లేదండి. భద్రాద్రి ఏంటంటే అది అందరూ ఇక ఎట్లా వస్తాం స్టైల్గాను, మేము అమెరికాలో ఉంటున్నాం, అక్కడ ఉంటున్నాం, ఇక్కడ ఉంటున్నాం, మేము అలా యూనిఫామ్ వేసుకురావడం ఏంటి అని ఏదో వాళ్ళు సిగ్గుపడుతున్నారు అన్నాడు. తుస్సు మంది అంటే ఎంత థాట్ అనుకుని డిసప్పాయింట్ అయ్యాను. మళ్ళీ ఉత్సాహం తెచ్చుకొని ఓ పని చేద్దాం, ఇప్పుడు చదువుతున్న వాళ్ళు వాళ్ళు హోస్టల్గా ఉంటారు కదా, కొత్తగా వెళ్ళిపోయిన వాళ్ళు గెస్టులుగా వస్తారు, అక్కడ ఉన్న వాళ్ళు హోస్టింగ్ చేయాలి కదా, లేకపోతే ఎవరో కూల్ డ్రింకోగా ఇంకోటి ఎవరు పట్టుకొస్తారు, వాళ్ళని యూనిఫామ్లో ఎలాగో వస్తారు కాబట్టి నేను కూడా హోస్ట్గా ఇప్పుడు చదువుకుంటున్న వాడిగా వస్తాను, కనీసం ఒక 1000 మంది అయినా ఉంటాం కదా, 500 మంది 1000 మంది ఉంటాం అంటే ఇది బాగుంది అన్నారు. తర్వాత మరి దగ్గర పడ్డాక ఏంటి అందరు రెడీ అవుతున్నారు అటు యూనిఫామ్ వేసుకొని, ఎవరు రావుంటున్నారు యూనిఫామ్ వేసుకొని, అంటే వాళ్ళందరినేమో అలా స్టైల్గా వస్తే మేమేమో ఇలాగే మళ్ళీ ఇదే బ్యాగ్స్ ఇదే వేసుకురావాలా, వాళ్ళేమో సిగ్గుపడ్డారు, వీళ్ళేమో వాళ్ళలాగే వద్దామని సరదా పడుతున్నారు అన్న. వాళ్ళు సిగ్గుపడి నేను వీళ్ళు సరదా పడి మరి నేనేం పడాలని పాటలు పడి ఒక పని చేద్దాం. ఇంకా ప్రెస్టేజ్ వచ్చింది, ఇంత థాట్ని అలాగ 5000 మంది నుంచి 1000 మందికి పడిపోయి 1000 మంది నుంచి నేను ఒకనే మిగిలాను.
ఫెయిల్ అయిపోయేలా ఉందని ఒక పని చేద్దాం. 500 సినిమాలు చేశాను, 501 సినిమా చేశాను అనుకుంటాను, ఎదుగు కూడా ఒక వేషం అనుకుంటాను. అచ్చా, నేను స్కూల్ యూనిఫామ్లో వస్తాను అన్న, అది బాగుంటుందని. వాళ్ళకే నొప్పి లేదు కదా, నాకు కదా. ఓకే, ఇంకా నేను కుట్టించుకుని మన శ్రీకాంత్ కస్టమర్ మనోజ్ వీళ్ళ చేత కుట్టించుకుని, అతను పాప బాగా బతిమాలితే కూడా డబ్బులు తీసుకోలేదు. మీరు ఎంత టేస్ట్తో మీరు చేసుకుంటుంటే అసలు ఎంత ఇచ్చినా వద్దది అని చెప్పి అది కొట్టి యూనిఫామ్ అలా, అప్పటి రోజులు అప్పుడు యూనిఫామ్ ఎలా ఉండేది ఇవన్నీ చూసి కుట్టాడు. ఇంటి దగ్గర నుంచి ఓ 25 పిల్లల్ని, మీరు సైకిళ్ళు వేసుకుని నాతో రండి అంతే, మీరు యూనిఫామ్ అక్కర్లేదు, మామూలు డ్రెస్లోనే రండి అని వాళ్ళని వేసుకుని. అంత క్రితం మా ఊళ్ళో ప్రభల తీర్థం అని జరుగుతుంది మురుసటి రోజు ముందు రోజు. ఆ తీర్థంలో ఏదో బోర పేపర్ పువ్వు పువ్వు అని అది ఊదుతూ వీధుల్లో అల్లరి చేస్తూ అలా తిరిగి తిరిగి వెళ్తే అక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఇంకోటి నేను ఇచ్చిన ఇంకో దాంట్లో ఏంటంటే, ఈ 15-20 టిప్స్ ఇచ్చిన దాంట్లో టీచర్సు ఒక ప్లేస్కి వేరే వేరే ఊళ్ళ నుంచి అక్కడికి వచ్చి రోడ్డు దగ్గర ఆగుతారు. ఆ గ్రౌండ్ అంతా నడిచి స్టేజ్ దగ్గరికి రావాలి, 1-2 ఫర్లాంగో ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడ దాకా పల్లకీలో గురువుల్ని శిష్యులందరూ మోసుకొద్దాం ఒక్కక్కడమే అన్నాను. ఇది అద్భుతంగా ఉంది, యూనిఫామ్ కంటే ఇది ఇంకా బాగుంది అన్నాను. ఆ పల్లకీ దొరకలేదు, ఒక హంస లాంటి తయారు చేయించారు. ఇప్పుడు పల్లకీలు అవి బ్యాన్ చేశారు, ఎక్కడ లేవు అవి. సరే హంస అయితే ఏంటి, ముయ్యడమే కదా మనం గురువు అని అనుకుంది. సడన్గా గురువులను కొంతమందిని మోసిన తర్వాత నన్ను ఎక్కించారు, దాని మీద నన్ను మోసారు. అవునా? ఒక్క నిమిషం ఆ వీడియో ఒకసారి వేయండి. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనకు చివరి మలుపులో. వాళ్ళందరూ నా క్లాస్మేట్స్ ఎలా ఉన్నారు, నేను ఎలా ఉన్నారు. స్కూల్ డ్రెస్ లో చాలా గ్లామర్ గా ఉన్నారే, అదే కంటిన్యూ చేయొచ్చు. ఓకే, ఈయన యూరప్ లో ఈయన రూమ్ కీ ఎక్కడో పడేసుకున్నాడు రాత్రి. అయితే ఎందుకో ఫోన్ మాట్లాడదామని, అప్పట్లో సెల్ ఫోన్లు అక్కడ లేవు, ల్యాండ్ లైన్ మాట్లాడదాం మా ఇంటికి అని చెప్పి నేను కిందకి దిగా. హోటల్ వెనక్కి వెళ్ళి ఈయన రూమ్ ఎక్కడుందో అక్కడ గొట్టం పట్టుకుని ఎక్కుతాడు. ఎవరిమో దొరుకుతున్నావు అన్నాను, నా తాళం పడిపోయింది అందుకే పైకి. అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది, తాళం పోతే రూమ్ అది ఎక్కడ అనేది? ఒక పెద్ద హోటల్ ఆ రోజు బుక్ చేసినది. అసలు ఎన్ని రూములు, ఎన్ని ఫ్లోర్లు, ఎటు ఎంట్రీ ఎటు ఎగ్జిట్ ఏం తెలియని పరిస్థితి. నేను బయటకు వెళ్ళి ఎక్కడో చిక్కడ ఆ గ్లాసులు అలా మూసుకుపోయి, బయట అనమాట టాయిలెట్ ఉంటా, ఇంకా లోపలికి లేదు. బయట లిఫ్ట్ ఉంది, కిందకి దిగుతున్నాను పైకి దిగుతున్నాను. ఈ లోపల నా ఫ్లోర్ నెంబర్ మర్చిపోయాను, ఎక్కడ ఎక్కాను అసలు నెంబర్ ఏమన్నా తెలియదు కదా. ఆ కంగారులో కిందకి వెళ్తున్నాను పైకి వెళ్తున్నాను. నేను అయిపోయాం అనుకున్నది యూరోప్లో ప్రతిరోజు అనుకున్నాను. చివరికి ఏదో కనపడడం వల్ల దేవుడిలా కనపడి గొడుగే కాదు యూరోప్లో కూడా. ఇది కూడా మీ మ్యాండరిజం ఉంది కదా, అది ఎవరైనా చూసి మీ ఊళ్ళో కానీ మీ చుట్టాల్లో కానీ ఎవరైనా ఉన్నారా అలా మాట్లాడేవాళ్ళు? ఉన్నారు, కానీ దాన్ని ఎగ్జాగరేట్ చేసాం, వాడికి కూడా తెలియదు. ఓ, వాడిని నేను ఇమిటేట్ చేస్తున్నాను, వాడికి కూడా తెలియదు. అచ్చా, మీరు లేటువా? కాదు కాదు, మా ఊళ్ళో చెరువులోంచి బిందితో నీళ్లు పట్టుకొచ్చి ఇంటింటికి పోసేవాడు. ఓ, అది నువ్వంటే నాకు ఇష్టంలో పెట్టాను కూడా అది. అవును, ఆ క్యారెక్టర్ నీళ్లు మోసే క్యారెక్టర్. అవును, అది ముందు ఇలా పెట్టడం జరిగింది, తర్వాత అదే వదిలేసేమేంటని అది కూడా ఈవి గారు పెట్టించారు. ఓకే, ఆ క్యారెక్టరు నీళ్లు ఊరంతకి పోస్తుంటాడు. ఊళ్ళో చెరువు గట్టు పక్కనే ఇల్లున్నా బిందికి పావాలా, ఊరు చివరున్నా బిందికి పావాలా, వాడు మోసుకొస్తాడు. వాడే ఫిక్స్ చేసుకున్నాడు రేటు. అచ్చా, పావాలా ఇస్తామని ఎవరు అనలేదు, నాకు బిందికి పావాలా అంతే. ఇంటికి పావాలా, ఇంటికి పావాలా, బిందికి పావాలా, నీ ఇల్లు ఎక్కడైనా ఉండని, అమెరికాలో ఉండని, అక్కడికి వచ్చి పోస్తాను పావాలా. ఓ, పక్క చెరువు పక్కనే ఉండి నేను పోస్తా పావాలా, బింది నాది కాదు, నువ్వు ఇచ్చుకో, అంత బింది ఇచ్చుకో, ఇంత బింది ఇచ్చుకో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాడివి. ఓకే, వాడు ఇదంతా నా ఒక టవల్ కట్టుకుని ఉంటాడు, అంగోస్త్రం అంటాము, గోచీకి ఒక టవల్కి మధ్యలో ఉంటాడు. ఆ నీళ్ళు ఎప్పటికీ అలా కారిపోతూ వాడు నీళ్ళు ఎక్కువ అయితే పైచ్యం చేస్తుంది అంటారు ఒంటికి, అలా పగలంతా పైచ్యం. వాడు కోపం వచ్చేసి సమయానికి ఫ్యామిలీ అది లేక ఏమో సీరియస్గా ఉగ్ర రూపంలో ఉండేవాడు. ఏదో పెట్టుకుని సడన్గా రోడ్డు మీద వచ్చి ఆగిపోయేవాడు. ఏం రోడ్డుగా అడ్డంగా నిలబడ్డావు, పెద్ద హీరోయిన్ అనుకుంటున్నావా, చూడు తప్పుగా
కెమెరా తిప్పితే కుక్క 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 రోడ్డుకి అడ్డంగా నిలబడి ఉంది. ఓహో, లేకపోతే ఒక గేదె ఏదో ఒక డైలాగ్ ఏది డైలాగ్ చెప్తూ ఉంటాడు. అంటే వాడిలో వాడే మాట్లాడుకోవాలి, వాడికి ఎవరు ఉంటారు, ఈ నీళ్లు మోస్తూ జీవితం అంతా అదే కదా. అలాగే ఇంటికి పోసాక ఆ క్యాటర్ ఉంది నిజంగానే ఊళ్ళో, ఇప్పుడు ఉన్నాడు ఇంకా ఇంత మాడ్యులేట్ చేయడు, ఇంత ఓవర్ డోసేజ్ ఉండదు వాడు. మనం కొంచెం డ్రమ్ టెస్ట్ చేయడంలో అలా అలా ఇది నేను వివి వినాయక్కి చెప్పాను. అప్పట్లో మేము ఒక నాలుగేళ్లు కలిసి స్క్రిప్ట్లు సాగర్ గారి దగ్గర, అతను కో డైరెక్టర్, నా దగ్గరకు వచ్చి రాత్రి సీన్లు రాయించుకుని మర్నాడు వెళ్ళడం, రెండు సీన్లు ఎంతసేపు రాస్తాం, వెళ్ళబుద్ధి అయ్యేది కాదు అతనికి, వదలబుద్ధి అయ్యేది కాదు నాకు. రాత్రి అంతా కబుర్లు ఇండస్ట్రీ గురించి, రాలంగి గారి దగ్గర నుంచి ఏవో రకరకాల కబుర్లు, రైటర్గా నా అనుభవాలు, ఆయన డైరెక్షన్ అవి ఇవన్నీ చేసి వెళ్ళండి బాబు పొద్దున్నే షూటింగ్ కూడా కదా మీకంటే ఉందండి. మీరు పెట్రోల్కి డబ్బులు ఇచ్చారని విన్నాను, నిజమేనది వివి వినాయక్ గారికి? ఇదే ఇందులో తమాషా ఏంటంటే, ఒక జీవితాన్ని పెట్టుకొచ్చి ప్రపంచాన్ని అద్దంలో చూపించినట్టుగా అరగంటలో చెప్పాలి. ఇన్ని క్వశ్చన్లు ఉంటాయి, పూర్తిగా చెప్పడానికి దేనికే అవకాశం ఉండదు, అక్కర్లేదు, పూర్తిగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు మనం చచ్చిపోవడమే అసలు కొన్ని సినిమాలు బ్యాలెన్స్ పెట్టి చచ్చిపోతాం మధ్యలో, కరెక్టే, అది పూర్తి చేసి చచ్చిపోవాలంటే అలా ఎలా ముహూర్తం కుదురుతుంది. అవును, సో సగం చెప్పినా దాని అందం దాంది. కానీ అలాగా చెప్పిన ఏకైక స్టార్ ఎవరంటే అక్కడే నాగేశ్వరరావు గారు. పూర్తి చేస్తారా క్వశ్చన్? ఆయన నాకు క్యాన్సర్ ఉంది, ఆయనకి ఆయనే వచ్చి అంటే ప్రజలకి తెలక ముందే నేను బయట చెప్పేస్తే బాగుంటుంది అని, మనం సినిమా షూటింగ్ చేస్తూ ఫ్యామిలీని ప్రేక్షకులకి ఎస్ నాకు ఈ జబ్బు ఉంది, అతి త్వరలో నేను వెళ్ళిపోతున్నాను అని నాగార్జున గారికి, ఆయన ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారు, నా వల్ల ఏదైనా సినిమా ప్రాబ్లం వస్తుందేమో అని నా డబ్బింగ్ ఫినిష్ చేసేయండి ముందు అని చెప్పిన ఏకైక నటుడు అక్కడే నాగేశ్వరరావు గారు. ఆ విషయం నేను అంటే నాగేశ్వరరావు గారి గురించి కూడా రెండు ఇంటర్వ్యూలు ఇవ్వగలను నేను, ఆయన ఫ్యాన్ నేను. ఎస్, 6 సార్లు నేను బుద్ధిమంతుడు చూశాను, 7 సార్లు సిపాయి చెన్నై చూశాను. ఓకే, ఆ నేరో కట్ ప్యాంట్ ఆయన ఇక్కడ 12 పెట్టుకుంటే నేను 10 పెట్టించుకుని ప్యాంటు చెరిగిపోయి కూర్చునేటప్పటికి డివిఎస్ రాజు గారు వెనకాల తెలుసు కదా, డివిఎస్ రాజు గారు రాజమండ్రి, ఆయనకి 2 సినిమాలకు నేను రచన చేశాను. ఎవరికి? నాగేశ్వరరావు, రాజేశ్వరి కళ్యాణ, క్రాంతి కుమార్ గారు, క్రాంతి కుమార్ గారు, ఇంకొకటి డాడీ డాడీ కోడి రామకృష్ణ గారు, మన ఉషాకిరణ్ మనం చేసాము. యాక్టర్గా 2 చేశాను, అందులోనే డాడీ డాడీలో నేను వేషం వేశాను, ఇంకొకటి సకుటుంబ సపరివార సమ కృష్ణారెడ్డి గారు, అందులో బాగా పరిచయం. స్టూడియోకి ఎదుర్కొన్నానే కదా మా ఇల్లు, గృహప్రవేశానికి పిలిచాను ఆయన, తప్పకుండా వస్తానని పాపం రాలేకపోయారు అప్పుడు అన్నపూర్ణమ్మ గారికి ఏదో కొంచెం. తర్వాత రోజు నేను అలా వెళుతూ ఉండగా నేను కనపడ్డాను, విష్ చేశాను సార్ అని కారు ఆపమని ఆపించాడు. ఇదే నా ఇల్లు అన్నాడు. అవును సార్, అన్నపూర్ణ స్టూడియోకి నేనే వాచ్మ్యాన్ అండి అని. అవునండి, ఎవరు లోపలికి వెళ్ళాలి ఎవరు బయటకు రావాలి నేనే డిసైడ్ చేయాలండి. ఆహా, ఇంక్లూడింగ్ యూ సార్, మీరు కూడా లోపలికి వెళ్ళాలా లేదా నేనే చెప్పాలా ఓహో అన్నట్టు లుక్ ఇచ్చాడు. నిజంగా జరిగింది దానికి తెలుసా మీకు? ఏంటి జరిగింది? అక్కినే నాగేశ్వరరావు గారికి అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గర వాచ్మెన్ ఆపేశాడు. ఎవరండి మీరు అన్నాడు? నేపాల్ వాడు. మన ఆంధ్ర వాళ్ళు పెడుతుంటే ఎవరు పెడితే లోపల వదిలేస్తున్నాడు, షూటింగ్ డిస్టర్బ్ అయిపోతుందని ఒక కొత్త వాచ్మెన్ని ఆ గేట్ దగ్గర పెట్టారు నేపాల్ అతన్ని. పెడితే ఈయన పొద్దునే వాకింగ్కి వెళ్ళటం అలవాటు, ఇంటికాడి నుంచి బయలుదేరి స్టూడియోకి వచ్చి ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ వెళ్ళిపోతారు. అంతముందే వచ్చాడు ఈయన షూటింగ్ నుంచి, అవుట్డోర్ నుంచి ఎక్కడో దిగారు, దిగి స్టిక్ పట్టుకుని వెళ్ళిపోతాడు. హే రోక్ పవన్ అన్నాడు. పవన్ అంటే ఇంకేం చెప్తారు ఆయన? మై స్టూడియో ఓనర్, ఓనర్ అభినయ్ దేఖ జా అంటాడు. అభినయ్ దేఖ జా అనగానే ఆ తర్వాత సాయంత్రం ఎవడవాడు ఏంటి కథ అని చెప్తే అప్పుడు తీసుకెళ్ళి లోపల ఫోటో చూపించారట ఆయన ఓనర్ అని. సారీ 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 సార్, కట్ చేస్తే ఆ వాచ్మెన్కి 500 జీతం ఉండేది, 700-800 పెంచారు జీతం. అంటే సిన్సియర్గా ఓనర్ కూడా రూల్స్ ప్రకారం తెలియకపోతే రానివ్వట్లేదు. ఆల్మోస్ట్ ఇది జరిగి 30 ఏళ్ళు పైన. దీనికి ప్యారడీ ఏంటంటే అది సిన్సియర్, అవును. కామెడీ ఏంటంటే తెలుగు వాడే నన్ను గుర్తుపట్టాడు రాత్రి, కోన్ అంటాడు. ఎవరు అంటాడు? అవును, అక్కడ కొంచెం రాత్రి 1 గంటకు ఎప్పుడో షూటింగ్ అయ్యి వస్తే నేను షూటింగ్ అయ్యి వచ్చాను రా, నేను రా ఫలానా నెంబర్ అంటే అదే సారీ సార్. ఓకే, ఎల్పి శ్రీరామ్ అంటే వివి వినాయక్ తోటి బాగా మీకు కనెక్షన్ ఉండేది కదా చాలా స్టార్టింగ్లో, అతను డైరెక్టర్ అవ్వకముందు ఎలా ఉండేది మీ ఇద్దరి మధ్యన అనుబంధం? ఇండస్ట్రీలో అతనితో ఉన్న రేపు నాకు ఈవివి గారి తర్వాత నుంచి అతనే. అంటే మీకు వి బాగా కలిసి వచ్చిందేమో. గురుగారు అది చెప్పండి, అది మీ ఊళ్ళో ఎవడో నీళ్లు మోసేవాడు అంటుండేవాడు
ఆ చెప్పడంలో నేను ఇష్టపడుతున్నాడు కదా అని ఇంకా ఎగ్జాగరేట్ చేసి చెప్పేవాడిని. ఏం హీరోయిన్ అనుకుంటున్నావా అని వాడు అంటాడు, నేను హీరోయిన్ అనుకుంటున్నావా ఇలా ఇలా చెప్పడంలో ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసేవాడు. అచ్చా, సో చాలా బాగుంది మీ కెరియర్ని టర్నింగ్ పాయింట్ కదా, పెన్నకి మూత పెట్టేసి చేసింది, దీంతో పని లేదు అని రైటర్గా పక్కన పెట్టేశారు దాన్ని. అది చాలా బాగుంది నిజానికి, రెండే సీన్లు క్యారెక్టర్. ఇది నేను క్యారెక్టర్ వివి వినాయక్ నేను అనుకుని రామసక్కనుడు అనే దాంట్లో పెట్టాం. ఇది ఓకే పెట్టాక అది సినిమా ఆడలేదు, క్యారెక్టర్ బాగుందని ఈవి గారికి ప్రివ్యూ చూపిస్తే నాకు రెండే సీన్లు వేషం అని చెప్తే అది 20 సీన్లు వేషం అయింది. 20 సీన్లు అయింది. ఇది అసలు నేను కొన్ని స్టిల్స్ 50 స్టిల్స్ తీయించుకుని డిఫరెంట్గా ఈ నీళ్లు మోసేవి ఇంకో రకరకాలవి నాకు నేనే డిజైన్ చేసుకుని నాకు సిహెచ్ శ్రీనివాస్ అని మన పెట్టల ద్వారా కో డైరెక్టర్ ఉండే అతని ద్వారా అతను నన్నంటే బాగా లైక్ చేసేవాడు. చనిపోయాడు యాక్చువల్లీ చాలా నేనంటే అసలు ప్రాణం. అది స్టిల్స్ తీసుకున్నాం 50 అన్నీ వచ్చాయి, మంచి ఫోటోగ్రాఫర్తో ప్రింట్లు వేయించి ఎవరికి చూపించాలి, ఇది నాలో ఉన్న ఆర్టిస్ట్ని ఎవరి ద్వారా బయటకు రప్పించాలి. అప్పుడు ఈవి గారి దగ్గర నేను కృష్ణవంశీ గారిని సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, ఆయన దగ్గరికి వెళ్ళి రెండు ఏంటి ఏమైనా కథ పట్టుకొచ్చారా అంటే కథ కాదండి ఇంకోటి ఏదో వ్యధ పట్టుకొచ్చాను, నేను ఆర్టిస్ట్ అవుదామని కొన్ని ఫోటోలు తీయించుకున్నానండి, ఎంతకాలం రాయమంటారు చేతులు నొప్పెట్టేస్తున్నాయని ఏది చూశాడు. చాలా బాగున్నాయి కండి, సిన్సియర్గా చెప్తున్నాను చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయి, ప్రతి దాంట్లో క్యారెక్టర్ కనిపిస్తుంది ప్రతి స్టిల్లో, ఇందులో ఏది నచ్చితే దాంతో మీరు నన్ను అరంగేట్రం చేయాలి సార్ ఆర్టిస్ట్గా అన్న. బాగా ఆలోచించాడు శ్రీరామ్ గారు. నేను కథ రాసుకున్నాక ఈ కథకి ఆర్టిస్ట్ ఎవడు కావాలో వాడిని వెతుక్కెళ్తాను తప్ప ఎల్బి శ్రీరామ్ గారి కోసం వేషం రాయడం అలాగే నాకు లేదండి అలవాటు. అలా రాయాలంటే మరి ఎన్నేళ్ళు పట్టేస్తుందో తెలియదు నాకు. నేను ఫస్ట్ సినిమా గులాబీ కూడా ఆయన విలన్ ఎవరు కావాలని కానీ రామ్ గోపాల్ వర్మ గారు, అమరీష్ పురి కావాలా ఇంకా పెద్దోడు కావాలని అడిగితే ఇంత పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయండి తొలికోడు కూసిందా ఇది అందులో బాలచంద్ర గారి సినిమాలో చేశాడండి అతను జీవాయా గుంటూరు వెళ్ళిపోయాడు కదా ఇక్కడ పెట్టు పెట్టుకుని ఇంకా లేడు కదా, మీరు ఎవరు కావాలని అడిగితే నాకు కావాల్సినవాడు చెప్పాను, అంతే తప్ప మీ ఇష్టం మీరు ఎవరిచ్చినా చేస్తాను అని పిలిపించారు ఆయన. మళ్ళీ పెట్టు సర్దుకోవాలి ఆయన వచ్చాడు జీవా గారు వచ్చాడు. అలాగా నేను అలాగంటే నా క్యారెక్టర్ ఎవరు సూట్ అవుతారో వాళ్ళని వెతుక్కుంటాను తప్ప ఎల్బి శ్రీరామ్కి ఏ క్యారెక్టర్ సూట్ అవుతుంది అనేది ఇంకా అలవాట్లేదు నాకు. మీకు వెంటనే పని అవ్వాలంటే బెస్ట్ సోర్స్ ఈవివి సత్యనారాయణ గారు అన్నాడు ఆయన చెప్పారు. కాదండి అది పెరటి చెట్టుని అవుతానండి, నేను వైద్యానికి పనికిరాదు రైటర్ని కదా అక్కడ, నేను అక్కడ నేను యాక్టర్ స్టిల్స్ అంటే వర్కౌట్ కాదండి, మీ దగ్గర ఫ్రెష్గా ఉంటుందని వచ్చాను. నా మాట వినండి మీరు అడిగి చూడండి కాదంటే అప్పుడు నా నమ్మకం ఆయన మిమ్మల్ని ఆయనే పరిచయం చేస్తాడు. ఓకే ధైర్యం చేసి వెళ్ళిపోయాను, ఏ సీన్లో పట్టుకొచ్చాను అనుకుంటాడు ఆయన, కాదని స్టిల్స్ చూపించాను. పేక ముక్కలు సర్దుతాం అలా సర్దాడు, ఆయనకు బాగా నచ్చింది ఒక చోట, యావరేజ్గా ఉన్న ఒక చోట, 20 అన్నీ వచ్చాయి 50లో ఇవి పట్టుకుపోండి అన్నాడు. ఇవి డ్రైవర్లో పెట్టుకున్నాడు అంటే 20 సినిమాలకు రిజర్వేషన్ అనమాట. ఓకే అందులో ఈ నీళ్లు మోసేవి ఇవన్నీ ఉన్నాయి. రైట్, నేను ఇంతమంది 500 సినిమాలు చేసి ఎంతోమంది డైరెక్టర్లతో చేసి ఆయన ఎందుకు గురువు అంటాను నేను, నాకు రైటర్గా యాక్టర్గా రైటర్గా కూడా ఇండస్ట్రీలో అందరినీ నువ్వు అంటాడు ఆయన చాలామందిని, నన్ను మాత్రం అంత ముందు నుంచి ఉన్నా కూడా మీరనే అంటాడు, సెపరేట్ గౌరవం ఇస్తాడు. నేను తలుచుకుంటే సెంటిమెంట్స్ నేను వేరే అడగక్కలేదు, మీరు కళ్ళంబడి నీళ్ళు వచ్చే సన్నివేశం ఆయనే. నాటక రంగంలో దేశరాజ్ హనుమంతరావు గారు అని ఆయన, సినిమా రంగంలో ఈవివి సత్యనారాయణ గారు, నా ఫ్యామిలీ సర్కిల్లో మా తమ్ముడు ఏవిఎస్ అలంక అనేవాడు, వీళ్ళ ముగ్గురు వల్ల నేను ఇలా ఉన్నాను వాడు. ఓకే చాలా బాగుంది 100 డేస్ షీల్డ్ అమితాబ్ బచ్చన్ గారి చేత, అమితాబ్ ముందు సూర్యవంశం చేశాడు ఆయన ఆయనతో. అమితాబ్ బచ్చన్ గారి చేతి మీదగా షీల్డ్ తీసుకోవడం మామూలు విషయం. సూపర్. ఎల్బి శ్రీరామ్ డైలాగులు లేట్గా ఇస్తాడు తొందరగా పూర్తి చేయడు అని అనేది ఒకటి ఇండస్ట్రీలో చెప్తూ ఉంటారు, అది నిజమా అది వాస్తవం కాదు అది? ఎవరు అనుకుంటారు లేటుగా ఇస్తాడు వీళ్ళు అనేది ఇండస్ట్రీలో, ఇండస్ట్రీ ఎంత ఇంత, ఇది చూడాల్సింది ఎవరు అంత ప్రపంచం. ఇప్పుడు నాకు రాసిన 40 సినిమాలైనా నాకు ప్రత్యేకమైన ఐడెంటిటీ ఎందుకు ఉంది డైలాగ్స్లో, నేను పడ్డ కష్టం అది నా తపనే. ఓకే నేను అంటుంటా తపన లేని ప్రతిభ కంటే ప్రతిభ లేని తపన గొప్పది, అంటే నాకు టాలెంట్ ఇంతే కావచ్చు, నాది నన్నయ్య పద్యం కాకపోవచ్చు వేమన పద్యమే కావచ్చు. ఓకే కానీ నేను ఇవ్వగలిగింది మాత్రం కమ్మటి తేగబద్ద. సో ఇప్పుడు ప్రేక్షకులకి తెలియాలి ఎందుకు అంత లేట్గా అనేది తెలియాలంటే మీరు రాసిన కొన్ని సీన్స్ చూద్దాం. వీడియో ప్లీజ్. ఎలావా బావునావా? అంతొద్దు. ఏం బావా బావునావా? ఇది చాలు. ఎవడి ఎదవా? అదే నేను అడుగుతున్నాను.
ఇంత చండాల పొగ నా జీవితంలో ఎప్పుడు చూడలేదు బావా. నీకు సింగిల్ ప్రమోషన్, నాకు డబుల్ ప్రమోషన్. ప్రమోషన్ నీకు ఎందుకు ఇస్తారా? నాకు ఇస్తారు కానీ నీకెందుకు ఇస్తారు? 420 గాని క్యాచ్ చేసినందుకు. నువ్వు క్యాచ్ చేసింది 420 గాని కాదు, అది చెంచా 210 గాని. ఇంకొకరు కన్నపెట్ట దూరం అవుతుంటేనే నువ్వు ఇంత బాధపడుతున్నావే. ఇన్నేళ్లుగా నాతో కలిసి కాపురం చేసిన నువ్వు దూరం అయితే నేను మాత్రం బ్రతకగలదు. నాకు మాత్రం ఈ కిష్టయ్య మీద అపేక్ష లేదంటావా? ఇదేనా ఈజిప్ట్ నుంచి రావడం? ఈజిప్ట్ నేను ఎందుకు వెళ్ళాను? ఈసారి నా టూరు థైలాండ్, పోలాండ్, మదర్లాండ్, స్విట్జర్లాండ్. ఏంటి నువ్వు స్విట్జర్లాండ్ వచ్చావా? మరి నాకు అక్కడ తగలలేదు. మరి అదే, నీ ఫ్లైట్ ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు నా ఫ్లైట్ ఎయిర్ లో ఉందిలే, అటుకుంటూ తింటూ కిటికీలో నుంచి తొక్కి కొట్టా, తగలలా? కోడుకోరు ఉందేటి. చీ, అసలు బడిసిపోయినా నువ్వు? తెలిసే అడుగుతావు. ఎన్నాళ్ళు నువ్వు ఏమైనా తిని బతికే ఉన్నాగా. మనిషిని అయితే ఎప్పుడో సావనా. చివరికి ఇది కూడా దొంగసాటుగా నీ టిఫినియే తిని ఉంటది. సచ్చింది ఏం సినిమా ఇది? లాస్ట్ లో సొంత ఊరు వీరే దానికి నంది అవార్డు వచ్చి. నంది అవార్డు రైట్? ఒక సినిమాకి రెండు జనరల్ గా ఎవరు, ఇండివిజువల్ గా బెస్ట్ డైలాగ్ రైటర్, బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రెండు. ఇది కాక బెస్ట్ గోల్డెన్ నంది ఆ సంవత్సరం 2009. సొంతూరు బెస్ట్ హీరోయిన్ తీర్థ అని పూనా ఫిల్మ్ స్టూట్ గోల్డ్ మెడలిస్ట్ అమ్మాయి. ఒక సుమారు ఒక ఏడాది డిస్కషన్, నేను, సునీల్ కుమార్ రెడ్డి గారు, గంధం నాగరాజ్ అనే మన గమ్యం అవి రైటర్. ఓకే, అది నా డ్రీమ్ ప్రాజెక్ట్ మొత్తానికి. అది బాగా ఇప్పుడు ఈ హార్ట్ ఫిలింకి కర్త క్రియాకర్మ మీరేనా? ఓకే, సో ఎందుకని అంటే దాంట్లో మీకు లాభం ఉందా నష్టం ఉందా? నష్టం అనేది ఒక డబ్బు రాదు అనేది ఒకటే నష్టం. పేరు కోసం చేస్తున్నారు, మిగతా అన్ని లాభాలే పేరు కోసం. పేరు చేస్తున్నప్పుడు నా తృప్తి, నేను ఎన్ని రంగాల్లో జీవిస్తున్నాను. కాసేపు ఎడిటర్ నేను, నా ఇంట్లోనే ఎడిట్ సూట్ ఉంటుంది. అంటే ఎడిటర్ని ఎడిటర్నే పెట్టుకుంటాను నేను. కంప్యూటర్ ఆన్ ఆఫ్ కూడా చేయలేను. అందరూ నా ఇష్ట ప్రకారం చేయాలి, నా టేస్ట్ ప్రకారం. ఒక కథ నేను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు రైటర్ అనుకో, నాకు కథ చెప్పినా నచ్చదు, అది మీ సంకలనం ఏదో తీసుకుంటాను నేను. ఒక బుక్ అందులో 30 కథలు ఉంటాయి, ఒకటి ఎక్కడో నన్ను ఆకట్టుకుంటుంది, ఇది నాకు కావాల్సిన కథ అనుకుంటాను. ఆయన అప్రోచ్ అవుతాను, మిమ్మల్ని అప్రోచ్ అవుతాను. ఓకే సార్, మీ కథ నేను చేస్తాను. అయ్యి బాబు, నా దగ్గర ఇంకా ఉన్నాయండి అని మళ్ళీ ఈ బుక్ ఇస్తే అది వద్దు నాకు. నాకు ఎక్కడో కనెక్ట్ అవుతాను. అలాగ నేను ఆ కథని సెలెక్ట్ చేసుకోవడంలో నేను ఎంజాయ్ చేస్తాను, దాన్ని నాకు కావాల్సిన ట్రీట్మెంట్ చేయడంలో ఎంజాయ్ చేస్తాను. ఈ మధ్య రచనలు మానేశారు ఏంటని అంటారు, నా రచన ఇదంతా అక్కడ చూపించుకుంటాను. ఓకే, స్క్రీన్ ప్లే రాసుకుంటాను, ఎన్ని సీన్లలో చేయాలి. ఓవరాల్గా ఎన్ని ఎన్ని అయిపోయినాయి హాట్ ఫిల్మ్స్? ఒక 25 దాకా. 25 దాకా? ఇంకొక 15 సినిమాలు బయట వాళ్ళు నా మీద చేశారు, నేను ఎలా చేస్తున్నాను తెలిసి నన్ను లీడ్ రోల్గా పెట్టుకుని. మిమ్మల్ని లీడ్గా పెట్టుకొని పెట్టుకుని మిగతా డైరెక్టర్ యంగ్స్టర్స్ వస్తున్నారు కదా. ఓకే, వాళ్ళే డైరెక్టర్ ప్రొడ్యూసర్ అన్ని వాళ్ళే. మీరు చేసిన కొన్ని హాట్ మూవీస్ చూద్దాం ఒకసారి. బాబాయ్ సకుటుంబ సమేతంగా చూడబో లఘు చిత్రరత్నములు లేవు చూడబోవా. ఎల్బి శ్రీరామ్ లఘు చిత్రములు మరి లేవ చూడలేద మరి రావ చూడబోవా. ఐడియా ఎల్బి శ్రీరామ్దేనా లేకపోతే ఇంకెవరన్నా ఉన్నారా వెనకాల? ఓన్లీ సింగిల్ మ్యాన్ అంతే? ఓన్లీ కథ ఎవరితో తీసుకుంటాను అంతవరకు తప్ప. అచ్చా, కథనం దగ్గర నుంచి, కథ సెలక్షన్ కూడా నాది, కథనం దగ్గర నుంచి కూడా నాది. కొన్ని కొన్ని నేను పెద్ద సినిమాల్లో ఏం చేయలేకపోయాను. ఇంక ఉన్న నాకు తక్కువ జీవితంలో ఎన్ని నేను అలాంటివి నాకు ఇష్టమైనవి చేసుకోగలుగుతాను. అంటే ఇప్పుడు ఈ హార్ట్ ఫిల్మ్స్ వల్ల ఈ సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మన తాతల కాలం నుంచి తండ్రులు వాళ్ళు ఏవి అందిపుచ్చుకున్నారు, తండ్రుల నుంచి మనం ఏం అందిపుచ్చుకున్నాం, మనం పిల్లలకి ఏం అందిస్తున్నాం, ఇలా ఈ అందిపు తరాలు తరాల్లో మా తరమైనా మీ తరమైనా, అంటే మా తరమైనా మీ తరమైనా కొత్తని పట్టుకోవాలి, పాతని పట్టుకెళ్ళాలి. నేను నిన్నటి తరం మనిషిని, ఒంటెద్దు బండిలో వెళ్తున్నాను, మీరు కారులో వెళ్తున్నారు, మీరు నా దగ్గరికి రారు, అప్పుడు నేనేం చేయాలి? నేను మీ కారులో వస్తే కలిసి వెళ్ళచ్చు, వేగంగానూ వెళ్ళచ్చు, వీలు చూసుకుని మంచి మాటలు చెప్పచ్చు కదా. ఇది కాన్సెప్ట్. నేను గుర్తుండాలి ముందు, నేను నిన్నటి జనరేషన్ని, నా నిన్నటి జనరేషన్ ఈ తరం వాళ్ళకి కావాలి. ఓకే, వాళ్ళు ఎందుకు వింటున్నారు నన్ను అంటే, ఇప్పుడు అమెరికా నుంచి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు ఆ జాబులు నచ్చక ఇంత కష్టపడి తల్లిదండ్రులు అక్కడికి పంపితే వాళ్ళు సింపుల్గా ఏడాది తర్వాత రిజైన్ చేసేసి సినిమా ఫీల్డ్కి వద్దామని ఏదో టోల్ గేట్లో నా దగ్గరికి వస్తున్నారు. ఓకే, అసిస్టెంట్గా చేద్దాం కొన్నాళ్ళు ఈయన 24 క్రాఫ్ట్స్ నేర్చుకొచ్చి ఈయన దగ్గర. నాదేమో
క్లాస్ లెక్చర్ ఏమి ఉండదు. డైరెక్షన్ అంటే డెఫినేషన్ చెప్పాను నేను. డైరెక్షన్ జరుగుతుండగా చెయ్యాలి, వాడు కూడా పార్టిసిపేట్ చేయాలి. స్క్రిప్ట్ రైటింగ్ రచన అనగా ఏమనగానే ఉండదు. ఆ పంచి ఎలా చేయాలి ఏంటి ఆలోచించి చేయడంలోనే వాళ్ళు నేర్చుకోవడం అంతే నేర్చుకోవడం. తెలివి ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది. మిథునం సినిమాలో మిమ్మల్ని అనుకొని తర్వాత ఎల్బి సైడ్ అయిపోయి ఆ పొజిషన్లో బాలుగారు ఎందుకు వచ్చారు? ఇప్పుడు భరణి ఆల్రెడీ రైటర్, ఒక రైటర్ అయ్యుండి ఇంకో రైటర్ శ్రీరమణ కథను తీసుకున్నాడు మిథునం అనేదాన్ని. ఆ మిథునంలో అమెరికాలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయో ప్రతి ఇంట్లో ఒక మిథునం బుక్ ఉంటుంది. అంత పాపులర్ అక్కడ. ఓకే, అంటే పిల్లలందరూ అమెరికా వెళ్ళిపోయాక ఇద్దరు మొగుడు పెళ్ళాలు బతకాల్సిన కథని మా అమ్మ నాన్న తలుచుకోవడానికి వాళ్ళకి కథ ఆధారం. ఓకే, దానికి బాపు గారు తన చేత్తో రాశాడు మొత్తం ఆ కథని. మళ్ళీ ఆల్రెడీ ప్రింట్ అయిపోయిన దాన్ని ఇంకో సెకండ్ ఇష్యూకి మొత్తం కథ అంతా చేత్తో రాసి దాన్ని ఆ ప్రింట్లో పెట్టించారు. దానికి ఫ్యాన్స్ అంతా ఇంతమంది కాదు. ఇతను రైటర్ అయ్యి ఉండే ఆల్రెడీ, ఇతను డైరెక్ట్ చేద్దాం అనుకుని ఇంకో ఫేమస్ రైటర్ కథ తీసుకున్నాడు. ఈ ఇద్దరు చాలక నన్ను రైటర్ ఇంకో రైటర్ని యాక్టర్గా పెట్టుకున్నాడు. నేను ఆ క్యారెక్టర్ కోసం మేము కలిసి వంట వండాం, రెండు వెర్షన్లు రాసి దాన్ని కలిపి అంతా చేసాం. అక్కడ ఎక్కడ లొకేషన్స్ ఇవన్నీ చూసుకున్నాం. ఒక ప్రొడ్యూసర్, చివరికి ఆయన రెండే క్యారెక్టర్లు ఉన్నాయి కదా ఇందులో, మేలో షూటింగ్ వద్దు, వింటర్లో పెట్టుకుందాం అక్టోబర్లో. ఒకటి పెద్ద ఇల్లు అనమాట, ఆ ఇంట్లో లొకేషన్స్ బాగుండాలి, మంచు ఫాస్ట్ ఇవన్నీ ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ అవన్నీ బాగుండాలి కదా, ఇప్పుడు డ్రైగా ఉంటాయి అన్నారు. నన్ను అడిగాడు భరణి, ఏంటి మరి ప్రొడ్యూసర్ ఎలా అంటున్నాడు అని. వద్దన్నాయ, అది చిన్న చిన్న సినిమాలు ఒక్కరోజు పోస్ట్ పోన్ అయినా మారిపోతాయి, ఈక్వేషన్స్ మారిపోతాయి, సమీకరణాలు మారిపోతాయి, ఈ ప్రాజెక్ట్ ఉండదు రేపు అలా అన్నారంటే ఇప్పుడు చేసేయడమే కరెక్ట్ అన్నారు. ఇలా అంటున్నాడు మా వాడు తమ్ముడు అని మళ్ళీ ఆ ప్రొడ్యూసర్తో చెప్పాడు. మళ్ళీ ఆయన మీరు చేద్దామంటే ఇప్పుడే చేసేద్దామంటే కాకపోతే ఇది నా భయం, ఇద్దరే ఆర్టిస్టులు పెట్టుకొని ఇలాగేంటి అన్నాడు. అప్పుడు ఒక్కొక్క ఛాన్స్ ఇవ్వండి మా తమ్ముడికి అన్నాడు భరణి. నేను ఇప్పుడే టాయిలెట్కి వెళ్ళి వస్తాను. నన్ను టాయిలెట్కి కాదు వెళ్ళింది, దమ్ము కొట్టొచ్చి చెప్తాడు రిజల్ట్ అన్న. సరే అక్టోబర్లో చేద్దాం అన్న. ఎందుకు అన్నాడు, వాళ్ళు ఊహించలేదు ఇప్పుడే చేద్దాం అంటున్నాను కదా. నేను డబ్బు పెట్టేది ప్రొడ్యూసర్, మన నమ్మి వచ్చాడు అతను ఒక ఆలోచనతో అన్నాడు. రేపు పోయాక జీవితాంతం నేను చెప్తే వినలేదు, చేశారు పోయింది పోయింది అంటాడు. పోయేది ఎప్పుడైనా పోనీ, వచ్చేది ఎప్పుడైనా రాని ఆయన అన్నిసార్లు అంటాడు కాబట్టి. ఇదే డైరెక్టర్ అన్నా నేను కన్విన్స్ చేసేవాడిని, కానీ ప్రొడ్యూసర్ అన్నాడు కాబట్టి అక్టోబర్లోనే చేద్దాం. ఈ లోపల నాకు పక్కన మృణాలని అని ఆవిడని హీరోయిన్గా వేశారు మా ప్రాజెక్ట్లో. ఇద్దరే ఆర్టిస్టులు, ఆవిడ సినిమాకి పరిచయం లేదు కదా, మృణాలని గారు ఆవిడ బయట గొప్ప పర్సన్ కావచ్చు, ఇక్కడ ఎవరైనా ఎల్బి గారికి ఈక్వల్గా ఎవరైనా పెడితే బాగుంటుంది కదా, ఈ కాంబినేషన్ జయసుధ గారు ఆ రేంజ్ ఎవరో ఉంటే బాగుంటుంది కదా అన్న తర్వాత ఏమైందంటే అక్టోబర్లో చేయాలి కదా, అక్టోబర్ నాటికి ఏమైందంటే రివర్స్ అయింది. ఎల్బి పక్కన ఆవిడ ఏమిటి అన్నదల్లా లక్ష్మి గారిని ఎవరినో బుక్ చేసుకుని లక్ష్మి గారి పక్కన ఎల్బి ఏంటి అనేది వచ్చేసింది. తక్కిడ అలా వెళ్ళి ఇప్పుడు ఇలా వచ్చిందనమాట. సో మొత్తానికి ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఇలా అంటున్నారు, నేను ఎలా చెప్పాలో తెలియట్లేదు అన్నాడు భారణి. ఎలా చెప్పాలో ఏముంది, నువ్వు కర్త కర్మ క్రియ దేనికి, నువ్వు నీ ప్రొడ్యూసర్ని కాపాడుకో, నీ ప్రాజెక్టు కాపాడుకో, నువ్వు చేసేయి, నేను కాకపోతే ఇంకొకటి ఎల్లా అయిపోలే, మనం కలిసి ఇంకోటి చేద్దాం, ఈ దీనికోసమే పుట్టామా, ఇదే ఎండ, నువ్వు నన్ను పెట్టుకోవాలనుకోవడమే గొప్ప థాటు, చేసాను, నువ్వు లేకపోతే నేను చచ్చినా చేయను, నాగేశ్వరరావు గారిని పెడదామన్నారు, నన్నే చేయమన్నారు, ఏమన్నా వద్దన్నాను, నేను వాడిని చూసుకున్నాను, నీ పాత్రలో వాడే చేయాలన్నాను, నా మాట విన ప్రాజెక్ట్ పోతుంది అన్నాను. మొత్తానికి అతను పోయింది ఆ ప్రాజెక్ట్. తర్వాత వేరే ప్రాజెక్ట్ ఎవరో ప్రొడ్యూసర్స్ రావడంలో వాళ్ళు ముందు నుంచే బాలుగారిని అనుకున్నారు. బాలుగారు అంటే ఒక సెలబ్రిటీ, ఒక ఇమేజ్ ఏదో ఉంటుంది కదా. తర్వాత ఎవరో ఇలా అడిగితే కొందరేమో మిథునంలో మీరు చేస్తుంటే కూడా బాగుండేదండి అని, మీరు చేస్తుంటే బాగుండే రకరకాలు ఏదో దుబ్బుతుంటే, నేను ఏదో ఇంటర్వ్యూలో అడిగారు నన్ను ఎలా, ఇప్పుడు ఎన్నో మిథునాలు చేస్తున్నాను కదా ఒక మిథునం పోతే ఏంటి. ఓకే, సో ఇప్పుడు హాట్ ఫిల్మ్స్ చూశారు, ఆయన యాక్ట్ చేసిన మూవీస్ కొన్ని చూద్దాం. వీడియో ప్లీజ్. హలో, పిలిచింది నిన్నే, చాలా గ్లామర్గా ఉన్నావు, ఏం తింటావు? గ్లామర్ నాకు పుట్టుకతో వచ్చింది. నా ప్రశ్న అది కాదు, ఏం తింటావు అని. అందరూ తినేదే తింటారు. ఈడేంటి మనం ఎటు వెళ్తే అటు వస్తున్నాడు, డౌట్ లేదు, డెఫినెట్గా ఇటు సిబిఐ వాడే, కొంచెం గట్టి బిల్డప్ పెద్దాం. హలో సీఎం గారా, నేను లేనండి. మీ అమ్మ నిన్ను తన కోసం కనలేదురా, జనం కోసం కంది, నువ్వు శివాజీవి కాదురా,
నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం పుట్టుకొచ్చిన ఛత్రపతివి. ఎలాగెళ్తామంటే సెంటర్కి వెళ్ళు, ఆటో అట్టుకోట్టుకున్నాం, స్టేషన్లో దిగు, దిగాం, రైలు ఎక్కు, ఎక్కాం, నడతబోల్లో దిగు, దిగాం, గుర్రబండి అట్టుకో, అట్టుకున్నాం, కోరమాడు వెళ్ళు, వెళ్ళాం, అక్కడ దిగి ఆ చెరువు గట్టు అమ్మవారి గుడి వంట గట్టంపుటే వెళ్ళిపో. చూడండి, నేను ఎలా ఉన్నా అడిగే హక్కు మీకు లేదు. మీకు ఉన్న హక్కుల్లో ఒకటి ఏమిటి? గుడ్ మార్నింగ్ చెప్పకపోతే అడగండి, చెప్తాం. గుడ్ మార్నింగ్ రాజా. ఇదే పని నేను చేస్తే? సుబ్బారావు సార్, చేతులు ఖాళీ లేవు, జుట్టు పట్టుకో. ఎన్ని మొత్తం 500 కదా సినిమాలు ఓవరాల్గా? ఓకే, ఈ మధ్యకాలం ఏమైనా యాక్ట్ చేస్తున్నారా సినిమాలు? సినిమాలు చెయ్యట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే సినిమాలు రాక కాదు. అంటే నేను ఒప్పుకోక ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటే మనం ఉన్నప్పుడు అలా వరుసగా కామెడీ వేషాలు వస్తుండగా మధ్యలో సెంటిమెంట్ క్యారెక్టర్ వచ్చేది. 10 సినిమాల్లో 2 సెంటిమెంట్ వేషాలు అంటే సరదాగా ఉండేది. రాను రాను మన వదిలేసి అందరూ మన బ్రోస్ అందరూ వెళ్ళిపోవడంతో కాంబినేషన్స్ లేవు, ఉండట్లేదు కామెడీ ట్రాక్స్, క్యారెక్టర్స్ ఉండట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే నన్ను కమెడియన్గా మర్చిపోయారు. మర్చిపోయి సెంటిమెంట్ క్యారెక్టర్స్కి నన్ను ఫిక్స్ అయ్యారు. సో వారానికి ఒక వేషం వస్తుంటుంది. సార్ అదిరిపోయే క్యారెక్టర్ సార్, అసలు ఇందులోనండి చివరిలో చచ్చిపోతానా? చచ్చిపోతారు సార్, సెంటిమెంట్ అది చావకపోతే అసలు సినిమా హిట్ అవ్వదు. ఓకే, నా కొడుకుని చంపేస్తారు సార్, ఇంకోటి జరుగుతుంది. ఇలా చేసి ఒకటి ముద్దు, రెండు హద్దు, మూడు వద్దు అన్నట్టుగా అలాగ 30-40 అయినా అలా చేయాలంటే ఒక విరక్తి వచ్చేసింది జీవితంలో. షూటింగ్కి వెళ్తాం, అది ఏదో డెత్ సీన్ ఏదో చేస్తాం, అక్కడ డబ్బులు ఇస్తారు, అది పట్టుకొచ్చి ఇంట్లో పెట్టడానికి అసలు మనసు రావట్లేదు. అంటే నటుడు ఎప్పుడు కూడా బిజీగా ఉండాలని కోరుకుంటాడు. ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నా, వద్దు వద్దు అనే మాట. వద్దు అంటే మరి ఒకటే వేషం ఇవ్వకూడదు అట్లా. ఇప్పుడు నేను నిజంగా ఇప్పుడు ఇవి చూసిన నేను కూడా కొన్ని చేశానని ఇండస్ట్రీ అనుకుంటే నన్ను వాడుకోవచ్చు కదా, మళ్ళీ కమెడియన్ గానో లేకపోతే ఒక పెద్దరికంతో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ తోటో వాడుకుంటే నేను రెడీగా ఉన్నాను. నేనే మా ఊరు వెళ్ళిపోలేదు, ఫ్లాట్ అమ్మేసుకోలేదు, అద్దెకి ఇచ్చేయలేదు, ఇక్కడే ఎందుకున్నాను. షార్ట్ ఫిల్మ్స్ మా ఊళ్ళో కూడా చేసుకోవచ్చు, ఇంకా సౌలభ్యం నాకు. ఓకే, నేను ఇక్కడ ఉన్నాను, ఇంకా హెల్దీగా ఉన్నాను, ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చాను, నా ఫేస్ ఒకసారి జనాన్ని చూపిద్దామని. ఓకే, మీకు ఎంతమంది పిల్లలండి? నాకు అబ్బాయి, అమ్మాయి. అబ్బాయి, అమ్మాయి. అబ్బాయి ఏం చేస్తాడు? అబ్బాయి గ్రాఫిక్స్ ఫీల్డ్లో, మగధీర, రోబో, బాహుబలి పార్ట్ 1 ఇవన్నీ చేసి ఒక 12-13 ఏళ్ళుగా ఇదే లైన్లో ఉన్నాడు. ఓకే, అమ్మాయి ఇక్కడే మన ఎల్బీ నగర్లో అల్లుడు మెధానిలో పనిచేస్తాడు. అంటే మిశ్రధాతు నిగామ్స్ లిమిటెడ్ అని ఈ ఏరోనాటిక్స్ యుద్ధ నౌకలకి విమానాలకి వాటికి పార్ట్స్ తయారు చేస్తుంది అది. ఓకే, ఆ సంస్థలో. ఓకే, కొన్ని ఫొటోస్ ఉన్నాయి, ఫొటోస్ ప్లీజ్. మా నాన్నగారు. నాన్నగారు, అమ్మగారా? ఆయన రాష్ట్రపతి అవార్డు గ్రహీత. శంకర్ దయాళ శర్మ గారు. అచ్చా అచ్చా అచ్చా, 94లో అప్పుడు రాష్ట్రపతి శంకర్. ఓహో, అక్కడే నాగేశ్వరరావు గారు ఫ్యాను అప్పుడే. ఓకే, హనీమూన్ డేస్ అన్నమాట. ఏ ఇయర్లో మ్యారేజ్ అయింది? పెళ్లి 70లో అయింది, కానీ కాపురానికి అంటే మా ఎర్లీ మ్యారేజెస్ అంత. మా ఆర్థడాక్స్ కదా, మా ఫాదర్ చిన్నప్పుడే మాకు చేసి 7 అలాగే చేశారు. అచ్చా, 70లో పెళ్ళి అయితే 76లో ఆమె రెడీ అయ్యి వచ్చింది. ఓకే, ఫ్యామిలీ? 3 మనవరాళ్ళు నాకు. ఓకే, ఇటువైపు మా అబ్బాయి కోళ్ళు, అటు మా అల్లుడును మా అమ్మాయి. ఓకే, ఇవిడు మా అత్తగారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో పండగ పూట సో అద్భుతంగా ఈ విధంగా కలుసుకున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే ఆడియన్స్, మీకు కూడా థ్యాంక్ యూ. ఓకే, మళ్ళీ వచ్చేవారం ఇంకా ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభాకాంక్షలు. వచ్చాక వదలను బామ్మ, జంట జాగారం చెయ్యాలమ్మా. హాయ్ కావ్య. హాయ్ అండి. ఇదేంటిది సంగీతం పట్టుకుని కావ్య అంటున్నారు అనుకున్నారు కదా, 9th class 99 movies. Yes.